ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. రోమా 10:14-15. సువార్తను ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మనుషుని హృదయపు లోతులలో సమాధానము కొరకైన ఆకలి ఉన్నది. మనము పరలోకము కొరకే గాని భూమి కొరకు చేయబడలేదు. లోతైన దేవుని సమాధానము మనిషి కలిగి ఉన్నప్పుడే అతడు ఆత్మీయమైన మానసికమైన విషయములలో సంతోషంగా ఉండి అభివృద్ధిని చూచును. ఆత్మీయమైన మరియు మానసికమైన శక్తులను తగ్గించి వేయు విరుద్ధమైన కోరికలుండుట వలన మానవుడు సంతోషంగా లేడు. మానవుడు దేవుని ఎరగకపోవుట వలన ఆయన సృష్టించిన వ్యక్తిత్వమును పోగొట్టుకున్నాడు. తన భావాలలో అతడు పెరిగి స్థిరపరిచినప్పుడు అతడు తన్ను తాను దేవునితో వేరుపరచబడి ఒక అస్థిరమైన సమాంతరములలో తన్ను తాను కనుగొని త్రోసివేయబడుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతడు భయములలో జీవించుచూ ఉంటాడు. సమాధాన సువార్తను ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. ఒక సంఘటితమైన విభజింపబడిన అంతరంగ వ్యక్తిత్వమునకు విరుద్ధమైన లక్షణములను పారద్రోయు ఒక సమాధానపరచు శక్తిని గూర్చిన వార్త ఒక గొప్ప వరము. సమాధానము అను ఒక విషయము అక్కడ ఉన్నదని ఎరుగుట ఒక గొప్ప వరము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మానవ వ్యక్తిత్వంలో పోరాటమున్నది. నీ యవన కాలములో నీ అంతరంగిక కోరికలను దేవుని బలమైన చిత్తముతో సమాధానపరుచుకోలేకపోయినప్పుడు నీవు ఇంకా ఎక్కువైన సంక్షోభములకు కారణమైన వాటిని వెదుకుచు నీ వ్యక్తిత్వములో ఇంకా ఎక్కువ చీలికలు తయారు చేసుకుంటావు. అయితే నీకు ఒక శుభవార్త ఉన్నది. లోబడుట ద్వారా జయించిన వారు మాత్రమే ఈ శుభవార్తను తీసుకొని వెళ్ళగలరు. ఈ అంతరింగక స్వీయమును సమస్త జ్ఞానమునకు మించిన సమాధానంలోనికి నీవు తీసుకొని వచ్చావా? యేసును శిలువ మీద విరగ్గొట్టినది ఏదో నీకు తెలియనా? అది మనలోనున్న సంక్షోభమే. ఒకడు తనకు బదులుగా బాధపడి ఉన్నప్పుడు నీవు ఇంకా ఎందుకు గాయములతో బాధపడాలి? స్వస్థత నుండి ఈ శుభవార్తను నీ పట్టణంనకు తీసుకొని వెళ్ళాలి. యేసు ఆహ్వానములో అంతిమంగా గుర్తించుకొని తగినది ఒకటి ఉన్నది. సంక్షోభంలో ఉన్నవారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ శాంతిని పొందుటకు శ్రేష్టమైన సమయము ఒక విద్యార్థిగా ఉన్న నీ యవన కాలము మరియు నీవు ఒంటరిగా ఉన్నప్పుడే. ఆ స్వస్థతను వారి జీవితాల్లో చూచిన వారే సంతోషకరమైన శుభవర్తమానమును తీసుకొని వెళ్ళు. వారి పాదములు ఎంతో సుందరములైనవి. అంతరంగ సంక్షోభమును అణిచివేసి నీ యవన దినములలోనే ఆయన సమాధానమునిచ్చు ఒక రక్షకుడు.